ఈ పల్లెపట్టు ఇంత గొప్పగా ఉందని నాకు తెలియదు. మీరు ఇలా చేశారంటే నేను మళ్ళీ మళ్ళీ రావాల్సి వస్తుంది, అప్పుడు మీకే కష్టాలు వస్తాయి, నాకు మళ్ళీ భోజనం పెట్టాలి. మీరు మనమంతా దేవుళ్ళం, ఎన్నో లోకాల్లో తిరుగుతూ ఉంటాం, ఎన్నో జన్మలు తీసుకుంటూ ఉంటాం. ఈసారి ఈ జన్మలో ఈ లోకంలో ఇక్కడ కలుసుకుందాం మనం. ఎన్నో లోకాల్లో కలుసుకుంటూ ఉంటాం, ఎన్నో జన్మల్లో జన్మలు ఎత్తుతూ ఉంటాం. మనం దేవుళ్ళం. నాతో పాటు చెప్పండి, ఇలా చేయి ఇక్కడ పెట్టేసి చెప్పండి, చేయి ఇక్కడ పెట్టండి. నేను దేవుడిని, మనమంతా దేవుళ్ళము, వీఆర్ ఆల్ గాడ్స్. నా వెళ్ళ కడవుల్, నా మెల్ల కడవుల్, వీఆర్ ఆల్ గాడ్స్. హమ్ సబ్ భగవాన్ హే, మనమంతా దేవుళ్ళము. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈ జన్మలో ఇప్పుడు ఇక్కడ ఉన్నాం అంతే, ఎన్నో జన్మల్లో తిరుగుతూనే ఉంటాం. ఆత్మకు చావు ఉందా? లేదు. ఆత్మ తిరుగుతూ ఉంటుంది. తిరుగుతూ 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 ఈరోజు పల్లెపట్టులో ఉన్నాం మనం. నేను ఈ శరీరంలో ఉన్నాను, ఈవిడ ఈ శరీరంలో ఉంది, ఈ మేడం ఈ శరీరంలో ఉంది, ఎన్నో శరీరాలు ఎత్తింది. ప్రస్తుతం ఇది ఒక శరీరం. ఈ చొక్కా వేసుకున్నట్టు శరీరాన్ని వేసుకుంటాం. ఈ చొక్కాకి శరీరానికి తేడా లేదు. నా తెలుగు అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? తెలుగు వచ్చా అందరికీ? మనమంతా దిగి వచ్చిన దేవుళ్ళము. ఎందుకు ఏడవాలి? దేనికి ఏడుపు చెప్పండి? చావు లేదు. ఇలా ఇలా చావు లేదు, చావు ఇల్లై, మరణం ఇల్లై, దుఃఖం ఇల్లై, ఏడుపు ఇల్లై. హాయిగా నవ్వుతూ జీవించాలి, అందరినీ నవ్విస్తూ జీవించాలి. కొద్ది రోజులు పోయిన తర్వాత మనం వెళ్ళిపోతాం పైలోకాలకి. ఇక్కడ ఎందుకు కొట్టుకోవాలి? ఇక చేపలను ఎందుకు తినాలి? మేకలను ఎందుకు తినాలి? ఎంత పాపం అది. రేపు అది ఉండి అందరం వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి. ఉన్నప్పుడల్లా హాయిగా ఉండాలి, ఏడవకుండా, ఏడ్పించకుండా. చెప్పండి, ఏడవకుండా, ఏడ్పించకుండా బతికి బాయ్ బాయ్ చెప్పి పోవాలి. చెప్పండి, ఏడవకూడదు. ఇలా పెట్టండి, ఏడవకూడదు, ఏడ్పించకూడదు. హాయిగా జీవించాలి, హాయిగా జీవించనివ్వాలి. టైం వచ్చినప్పుడు వెళ్ళిపోవాలి, మళ్ళీ అక్కడ కలుసుకుంటాం. ఆ పైలో ఒకరికి ఇలా మీటింగ్ ఉంటుంది, అక్కడ మళ్ళీ కలుసుకుంటాం మనం. ఎన్నో లోకాలు తిరుగుతుంటాం, ఎన్నో జన్మలు ఎత్తుతుంటాం, హాయిగా తిరుగుతుంటాం మనం. మనం దేవుళ్ళం. ఈ శరీరం కాదు మనం, శరీరంలో ఉన్నాము, మన శరీరం కాదు. ఈ విషయం తెలుసుకుంటే ఏ రోగము రాదు, ఏ జబ్బు రాదు, హాయిగా జీవిస్తాం. ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తేనే ఈ విషయం తెలుసు. నాకు ఎలా తెలిసింది? 40 సంవత్సరాలు నాకు తెలీదు, మా అమ్మగారు చెప్పలేదు, మా నాన్నగారు చెప్పలేదు, మా స్కూల్ టీచర్ చెప్పలేదు. 40 సంవత్సరాలు కదట తెలుసుకున్నాను నేను శరీరం కాదు ఆత్మ అని. నాకు 40 సంవత్సరాల కిందట తెలిసింది. తెలిసిన తర్వాత నేను హాయిగా ఉన్నాను. అప్పుడు అంతకుముందు హాయిగా లేను. ఏం చేయాలో తెలియదు, ఎందుకు పుట్టానో తెలియదు, చచ్చి ఎక్కడికి వెళ్తానో తెలియదు. అంత అగమ్య గోచరం. కానీ ఎప్పుడైతే తెలిసిందో, ఓ అబ్బో నాకు అన్నీ తెలిసిపోయాయి. ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు వచ్చాను, ఎక్కడికి పోతాను, అన్నీ తెలిసిపోయాయి. అన్నీ తెలిసిపోతే ఇంకేముంది? తెలియకముందు అర్జునుడు, తెలిసిన తర్వాత శ్రీకృష్ణుడు. తెలియకముందు నరుడు, తెలిసిన తర్వాత నారాయణుడు. తెలియకముందు మానవుడు, తెలిసిన తర్వాత మాధవుడు. మరి ఎలా తెలుసుకోవాలి? గుడికి వెళ్తే తెలుస్తుందా? గుడి చుట్టూ తిరుగుతే తెలుస్తుందా? నేను చిన్నప్పటి నుంచి గుడికి వెళ్ళాను, గుడి చుట్టూ తిరుగుతూ వచ్చాను, నాకు తెలిసిందా? గుడి కట్టిన వాళ్ళకి తెలుస్తుందా? గుడికి వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుందా? మరి ఏం చేస్తే తెలుస్తుంది? ధ్యానము. ఈవిడ ఏం చేసి తెలుసుకుంది? నేనేం చేసి తెలుసుకున్నాను? ఈవిడ ఏం చేసి తెలుసుకుంది?
మీరేం చేసి తెలుసుకోవాలి? అమెరికాలో ధ్యానమే, చైనాలో ఎవరైనా సరే ధ్యానమే చేయాలి. మీకో ధ్యానం నాకో ధ్యానం ఉంటుంది ఏంటి? మీ సూర్యుడు చెన్నై సూర్యుడు వేరే, హైదరాబాద్ సూర్యుడు వేరేనా? ఒకటే సూర్యుడా? ఒకటే సూర్యుడా? మరి మీకో సత్యం మాకో సత్యం ఉంటుంది ఏంటి? సూర్యుడు ఒకటే, సత్యం ఒకటే, ధ్యానం ఒకటే, నారాయణంతా ఒకటే, నరులంతా ఒకవైపు, నారాయణంతా వేరే వైపు. తేడా ఏంటి? ధ్యానము. ధ్యానం చేయని వాళ్ళంతా నరులు, ధ్యానం చేసేవాళ్ళంతా నారాయణులు. ధ్యానం చేస్తే అందరూ నారాయణులు అవుతారు. అవాలా వద్దా? వద్దులే, నేను ఒక్కడే అయ్యాను, మీరెవరో కావద్దు. నేను అయ్యాను, నాకు లాభం వచ్చింది. నేను నారాయణుడు అయితే మీకు లాభం వచ్చిందా? నేను ఇడ్లీ తిన్నాను, మీకు ఆకలి పోతుందా? నేను జిలేబీ తిన్నాను, మీకు ఆకలి పోతుందా? నేను ఇడ్లీ తింటే, జిలేబీ తింటే నాకే లాభం, మీకేం లాభం? నేను నారాయణుడు అయితే నాకు లాభం, నా దుఃఖం పోయింది, మీ దుఃఖం పోతుందా? నేను నారాయణుడు అయితే మీ దుఃఖం పోతుందా? నేను ఇడ్లీ తింటే మీ ఆకలి పోతుందా? ఎవరి ఇడ్లీ తినాలి, ఎవరి దుఃఖాన్ని? ప్రతి ఒక్కరు నారాయణుడు అయి తీరాలి. దానికోసం దానికోసం ఏం చేయాలి? ప్రతి ఒక్కరు ధ్యానం నేర్చుకోవాలి, అభ్యాసం చేయాలి. వారానికి ఒకరోజు అభ్యాసం చేస్తే సరిపోతుంది ఏంటి? రోజు చేయాలి అభ్యాసం అంటే. దినము ధ్యానం చేయవేండు. అశైవం సాపడకూడదు, శైవం మాత్రం సాపడవేండు. పురిదా? ప్రతి ఒక్కళ్ళు ధ్యానం నేర్చుకోవాలి, ధ్యానం అభ్యాసం చేయాలి ప్రతిరోజు. ఇంకొకళ్ళకి చెప్పాలి, చెప్పకపోతే లాభం లేదు. అందరూ కలిసి భోంచేయాలి, అందరూ కలిసి ధ్యానం చేసుకోవాలి, అందరూ కలిసి జీవించాలి, అందరూ కలిసి ముక్తిని పొందాలి, అందరూ కలిసి నారాయణుడు కావాలి. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. చిన్న పంచే ధ్యానం మొదలుపెట్టాలి, ముసలి వయసులో కాదు. పిల్ల, ఆడ, మగ, డబ్బున్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, పండితులు, పామర్లు, అందరూ ధ్యానం చేయాలి. రాజు, ప్రజ, అందరికీ ఆకలి ఒకటే, అందరికీ దుఃఖం ఒకటే, అందరికీ సత్యం ఒకటే, అందరికీ ధ్యానం ఒకటే, అందరికీ ముక్తి ఒకటే, అందరికీ శ్వాస ఒకటే. నేను వదిలిపెట్టిన గాలి మీరు పిలుస్తున్నారు, మీరు వదిలిపెట్టిన గాలి నేను పిలుస్తున్నాను. అవునా? మన శ్వాసతో మనం కూడి ఉంటే మనకి సకలము వస్తాయి. ముక్తికి హిమాలయాలకు పోవక్కర్లేదు, సన్యాసం పుచ్చుకోకూడదు. చక్కగా సంసారంలో ఉంటూ పనికిరాని మాటలు మానేయాలి, వెధవ మాటలు మాట్లాడటం మానేసేయాలి, పనికిరాని చూపులు, పక్కవాడు ఏం చేస్తున్నాడు ఇలా చూడటం మానేసేయాలి, పక్కింటి వాళ్ళు ఏం చేస్తున్నారు చూడటం మానేసేయాలి. ఇప్పుడు కాసేపు ధ్యానం చేద్దాం మనం అందరం. పిఎంసి నేయర్களுக்கு ஒரு வேண்டுகோள். வீடியோ மூலமாக மேலும் ஆன்மீக தகவல்கள் பெற விரும்பினால் சப்ஸ்கிரைப் என்னும் பட்டனை அழுத்தவும். இதை பற்றிய அறிவிப்புகளை அறிய வேண்டுமானால் பெல் என்னும் பட்டனை அழுத்தவும்.